యోగయోగయోగేశ్వరాయ భూతభూతభూతేశ్వరాయ కాళకాళేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాళకాళకాళేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ హజారో ఖ్వాయిషే ఏసీ కే హర్ ఖ్వాయిష్ పిదమ్ నిక్లే బహుత్ నిక్లే మేరే అర్మాన్ లేకిన్ ఫిర్ భీ కమ్ నికలే హజారో ఖ్వాయిషే ఏసీ కే హర్ ఖ్వాయిష్ పే దమ్ నికలే మారియో తన పే జిన లగా తిన జానా హై భాయీ కహే కబీర్ సునో భాయీ సాధో జిన జానా తిన మానా హై భాయీ గగన కీ ఓట్ నిశానా హై భాయీ దాహినే సూర్ చంద్రమా బాహే దిన్ కే బీచ్ ఛిపానా హై భాయీ గగన్ కీ ఓట్ నిశానా హై భాయీ నిసాని పారే సా నిసాని పానే సారే రే రే నీ పని సారే మా గారే గారే సని సారే రే సా పని మా పారే గా రే మా పారే సా హజారో ఖ్వాయిషే ఏసీ కే హర్ ఖ్వాయిష్ పే దమ్ నిక్లే
हर ख्वाहिश पे दम निकले। నమస్కారం, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే కప్పలు అరవడం మొదలుపెట్టాయి. నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఒకసారి ఇలా జరిగింది. నేను అరుపు కోసం వింటున్నాను. ఒకసారి ఒక కుందేలు అటు ఇటు తిరుగుతోంది. వసంత ఋతువు కదా. Mad as a March hare. అప్పుడు అది అక్కడ ఒక కప్ప భయంతో అరవడం వినింది. అదేదో అక్కడ మహమ్మారి ఉన్నట్లు. ఆ కుందేలు ఏం జరిగిందో, ఎక్కడ నుండి కేకలు పెడుతోందో చూద్దామని వెళ్ళింది. అక్కడ ఒక గుంట కనిపించింది. అందులో ఈ కప్ప కూర్చుని ఉంది. ఆ కుందేలు ఇలా అడిగింది, ఈ గుంటలో ఏం చేస్తున్నావు? ఎందుకు అలా కేకలు పెడుతున్నావు? దానికి ఆ కప్ప, నేను ఈ గుంటలో పడిపోయాను, బయటకు రాలేకపోతున్నాను అంది. ఆ కుందేలు, సరే కాస్త ఉండు, నేను వెళ్ళి నీకు నిచ్చెన తీసుకొస్తాను అంది. అది ఓ నిచ్చెన తీసుకురావడానికి వెళ్ళింది. మీకు తెలుసు కదా, నిచ్చెనలు అలా కనపడవు, మీరు వెళ్ళి వెతకాలి వాటి కోసం. యోగా సెంటర్లో కూడా అంతే. ఒక నిచ్చెన కావాలి అంటే మీలో చాలామందికి ఎక్కడికి వెళ్ళి వెతకాలో తెలియదు. ఎందుకంటే మీరు అవి ఎక్కి పైకప్పు మీదకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. అందుకే నిచ్చెనలను ఒక దగ్గర పెడతాం. కాసేపటి తర్వాత కుందేలు నిచ్చెన తీసుకుని వచ్చింది. కానీ అప్పటికే ఆ కప్ప గుంట బయటికి వచ్చి కూర్చుని ఉండడం చూసింది. ఆ కుందేలు, ఎలా బయటకు వచ్చావు అని అడిగింది. నువ్వు వెళ్ళిన తర్వాత ఈ గుంతలోకి ఒక పాము వచ్చింది, అందుకే నేను బయటకు వచ్చాను. నేను ఇంతకుముందే మన దేశంలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ గ్రూప్స్తో చర్చించాను. అందరూ చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే మీరు వ్యాపారం కానీ ఒక ఇండస్ట్రీని కానీ నడపడానికి ఇది అంత సులువైన సమయం కాదు. ఎప్పుడూ కొన్ని అనిశ్చితులు ఉంటాయి, ఏదైనా పెద్ద స్థాయిలో చర్య చేయాలి అన్నప్పుడు. కానీ ప్రస్తుతానికి తెలియని విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ అనిశ్చితి ఉంది. నిజంగా పరిష్కారం చూడవలసిన సమస్యలున్నాయి. ఆర్థిక సమస్యలు, మానవ సమస్యలు. ఉదాహరణకు, మీకు 100 మంది ఉద్యోగులు ఉండవచ్చు. వారికి పని లేకుండా మీరు వారికి జీతాలు ఇస్తే మీరు నష్టాల్లోకి వెళ్తారు. మీరు వారికి జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఘోరంగా ఉంటాయి, వాళ్ళు బతకలేకపోవచ్చు ఈ నెల 2 నెలలు. కానీ ఇప్పుడు మీరు డబ్బు ఇస్తే లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి పనిచేసినా కానీ, మీరు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా సరే, అదేమైనా సరే, అది ఒక కారైనా లేదా ఒక ఫోన్ కానీ లేదా బట్టలు కానీ లేదా మరేమైనా సరే, మళ్ళీ మార్కెట్ పుంజుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. అవును, కొద్ది వారాలలో లాక్డౌన్ తీసేస్తారు, కానీ
మనం పనిచేయడం ఇంకా ఉత్పాదన మొదలుపెట్టిన తర్వాత కొనుగోలుదారులు కొంత భయంలో ఉంటారు. వారు వచ్చి కొనేందుకు కొంత సమయం పడుతుంది. ఇవన్నీ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానవ సమస్యలు, ఎన్నో విభిన్న సమస్యలు. మీరు తీసుకున్న లోన్లు, మీరు ఇవ్వవలసిన అప్పులు, మీ ఈఎంఐలు, బ్యాంక్ లోన్లు, ఎన్నో విషయాలు. ఇవన్నీ వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకని అందరూ చూడండి, కప్ప అరుస్తుంది. కానీ ఇదిలా చిన్న భిన్నం అవ్వడం, అన్ని వ్యాపారాలు పెద్ద ఎత్తున ఇలా చిన్న భిన్నం అవ్వడం, మన దేశం ఇప్పుడు కొంత చిన్న భిన్నం అయ్యింది. ఒక దేశం మాత్రమే కాదు, అన్ని దేశాల పరిస్థితి ఇదే. దురదృష్టవశాత్తు కొన్ని దేశాల్లో మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. అమెరికాలో దురదృష్టవశాత్తు 20,000 దాటింది. ప్రపంచంలోని మరణాలు 100,000 పైగా ఉన్నాయి. నేను నిన్న చెప్పిన విధంగా ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిందో వారికి మళ్ళీ తిరిగి ఇన్ఫెక్షన్ వస్తోంది. కొన్ని కేసుల్లో, ఉదాహరణకు మైసూర్ దగ్గర ఒక ఫార్మా కంపెనీకి చైనా నుండి కొన్ని ప్యాకేజీలు వచ్చాయి. ప్రస్తుతం చైనా తిరిగి కోలుకునే స్థితిలో ఉంది, 2.5 నెలల లాక్డౌన్ తర్వాత. వాళ్ళు ఇతర దేశాల నుండి వచ్చేవారిని రానియకుండా చేశారు. ప్రస్తుతం ఇతర దేశాలు చైనీయులను ఎలా రానియడం లేదో ఆ విధంగా. చైనీయులు అది మిగతా ప్రపంచంలో ఉంది, వారి దగ్గర లేదు అనుకుంటున్నారు. ఎవరైతే ఈ ఫార్మా కంపెనీలో ప్యాకేజ్ ఓపెన్ చేశారో 24 గంటల్లో అతనికి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీలో 20 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, పాజిటివ్ అని తేలింది. అప్పటి నుండి అందరికీ కంగారుగా ఉంది. ఎందుకంటే అందరూ ఏమి విశ్వసించారంటే, కార్డ్బోర్డ్ ప్యాకేజీ మీద వైరస్ 3-4 గంటలు మాత్రమే ఉంటుంది అనుకున్నారు. కానీ ఈ ప్యాకేజీ చైనాను విడిచిపెట్టి 72 గంటలైంది, అయినా దానివల్ల వారికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అది చైనా నుండి వచ్చిందో, లేదా ఇతర ఏర్పాట్లలో తగిలిందో, లేదా చెన్నైలో వచ్చి అక్కడ దానికి ఆ వైరస్ తగిలిందో, ఈ విషయం ఎవరికీ తెలీదు. దీనిని విశ్లేషించలేకపోతున్నారు. ఏదేమైనా సరే, ప్రస్తుతం మనకి దాని పట్ల ఉన్న ఆందోళన పెరుగుతోంది. పెరుగుతున్న ఈ ఆందోళనల మధ్య ఎవరికైతే వ్యాపారాలు ఉన్నాయో, ఇండస్ట్రీలు ఉన్నాయో, వారు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా బాగా మార్పు చెందుతున్నాయి. పై స్థాయికి ఎవరు వస్తారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకా ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి, మౌనంగా జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు మౌనంగా ఉంటాయి, ఎప్పుడు పైకి పేలుతాయి, ఇవన్నీ ఎన్నో సమస్యలు. మానవుల చర్యలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. చిన్నవాటికి అవి చిన్న భిన్నం అయిపోతాయి, కానీ ఇప్పుడు ఇది చాలా పెద్ద విపత్తు. కానీ ఇది ఒక అవకాశం కూడా. ఎక్కడైతే ఒక విపత్తు ఉంటుందో అక్కడ ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు గుంతలోకి పాము వచ్చేసింది, ఎలాగోలా గుంట నుండి బయటకు దూకాల్సిందే. ఎందుకంటే మీ జీవితం దాని మీద ఆధారపడి ఉంది. ఇది ఎలాంటి సమయం అంటే, మానవులు వారి పూర్తి సామర్థ్యానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ, మనం ఎలాంటి పని చేస్తున్నా సరే, మనం పూర్తి సామర్థ్యంతో చేయడం ముఖ్యం. ఎందుకంటే గతంలో ఎలా పనులు చేసేవారో ఆ విధంగా చేస్తే మరో 6 నెలల్లో అవి పనిచేయకపోవచ్చు. ఒక దేశానికి, లేదా ఒక పెద్ద పరిశ్రమకు, లేదా ఒక చిన్న పరిశ్రమకు, వ్యాపారాలకు, వ్యక్తిగత వ్యాపారాలకు, వ్యక్తులకు, ఇంకా సంస్థలకు, మనం గతంలో ఎలా పనిచేసేవారమో, ఇఫ్ ద లాక్డౌన్ అండ్ ద డిస్రప్షన్ స్టేస్ ఫర్ లాంగ్ ఎనఫ్, ఒకవేళ ఈ విపత్తు చాలా కాలం నిలిచిపోతే మనం విజయ సాధనాలుగా భావించే ఎన్నో విషయాలు అర్ధరహితంగా మారిపోవచ్చు. వచ్చే 6 నెలల సమయంలో ఇలా జరిగే అవకాశం ఉంది.
మనం అంత దూరం వెళ్తామా లేదా ఆలోపు కోలుకుంటామా అన్నది తెలియదు. అంతవరకు వెళ్లకుండా కోలుకోవాలి అన్నది మన ఆశ. కానీ అలా జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు అలా జరగదు అని ఎవరూ అనడం లేదు, ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. చైనీస్ శాస్త్రవేత్తలు ఎవరైతే దీన్ని పరిశోధిస్తున్నారో వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు వైరస్ ప్రయాణం చేయగల దూరం 13 అడుగులు అని. మొదట్లో వారు అన్న విధంగా 2 మీటర్లు కాదు. ప్రపంచంలో అంత స్థలమే లేదు 700 కోట్ల మందికి వారి మధ్య 13 అడుగుల దూరం ఉండేలాగా ఉండటానికి. చాలామంది ఇళ్లల్లో 4-5 మనుషులకు సరిపోయే స్థలం లేదు, ఒకవేళ వాళ్ళు 13 అడుగుల దూరంలో ఉండాలంటే. ఇంకా వారేమంటున్నారంటే, మెటల్ సర్ఫేస్ మీద ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది అని అంటున్నారు. అంతకుముందు 12 గంటలు అన్నారు, ఇప్పుడు 72 గంటల వరకు ఉండవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా హాస్పిటల్ నేల మీద ఎక్కడైతే వైరస్ వచ్చిన వారు ఉన్నారో అక్కడి హాస్పిటల్ నేల అంతా వైరస్తో నిండిపోయింది. ఇక వైద్య బృందం అంతా సూట్లు, ప్రొటెక్టివ్ గేర్, కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ అది వారి షూస్తో వస్తోంది. వారి షూస్ వల్ల ప్రపంచంలో చాలా ఎక్కువ వైరస్ వ్యాప్తి చెందుతోంది. వాళ్ళు షూస్ మార్చడం లేదు, అదే షూస్ వేసుకుంటున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే షూస్ మారుస్తున్నారు, మిగతా వారందరూ సూట్లు, మాస్కులు అన్నీ మారుస్తున్నారు. కానీ షూస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతోంది. ఇలా రోజుకో కొత్త విషయం కనిపెడుతున్నారు, ఎందుకంటే ఇది ఒక కొత్త విషయం. ఎవరికి ఇది ఏంటి అన్నది సరిగ్గా తెలీదు. మనకు సమాచారం తెలుస్తున్న కొద్దీ మరింత అయోమయం, మరింత ఆందోళన. ఇది ఎంతకాలం కొనసాగుతుందో, ఇది మనల్ని పూర్తిగా నాశనం చేస్తుందా, ఏం జరుగుతుంది అన్న భయం. అవును, ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న వ్యాపార విధానాలు, ఇంకా ఎన్నిటినో నిర్వహిస్తున్న విధానాలు, ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది అన్నదాన్ని బట్టి అవి అంతమవ్వచ్చు. మనం ఏవైతే విజయ సాధనలు అనుకుంటున్నామో అవి అర్ధరహితంగా మారిపోవచ్చు 3-6 నెలల కాలంలో. అది ఏమి చేస్తుంది, ఎంతమందిని బలి తీసుకుంటుంది అన్న విషయాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతం మనకు తెలిసినంత వరకు మనకు ఖచ్చితంగా తెలిసింది ఏమిటంటే, ఇక సరే ఒక పులికి ఇంకా కొన్ని కుక్కలకు కూడా ఇది సోకింది. కానీ వాటికున్న ఇన్ఫెక్షన్ ఎలాంటిదంటే దానివల్ల మరొకరికి సోకే అవకాశం తక్కువ అని తెలిసింది. వాటికి తేలికపాటి ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే చాలా వరకు దీనికి వాహకం మానవులే. మనకు ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే, మనం కొంత దూరం పాటిస్తూ ఉంటే దీని నుండి బయటపడవచ్చు. మన తరం వారికి కొద్దిగా ముప్పుతో, 100,000 అంటే అది కొంచెం కాదు. కానీ ఏం జరిగే అవకాశం ఉంది అన్న అంచనాతో మనం పోల్చి చూస్తే ఈనాటి ప్రపంచంలో 100,000 చాలా కొద్దిగా అని చెప్పవచ్చు ఈనాటి పరిస్థితుల్లో. అందుకని ఇప్పుడు గుంతలోకి పాము వచ్చేసింది. ప్రతి ఒక్కరూ వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి బయటపడాలి. మీలో ప్రతి ఒక్కరూ, మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు మీ జీవితంలో ఏమి చేస్తున్నా సరే, మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలి. ఇదే సరైన సమయం. మీ జీవితంలో ఈ సమయంలో మీలో అత్యున్నతమైనది ఏదో అది బయటికి రావాలి. ఒక మానవుడిగా, ఒక ఉద్యోగిగా, మనం ఏం పనులు చేస్తున్నా సరే, ఏ వ్యాపారాలు చేస్తున్నా సరే, మనం అత్యున్నత స్థాయిలో పనిచేయాలి. ఎందుకంటే ప్రస్తుతం పాము గుంతలో ఉంది. మీరు బయటపడకపోతే మీరు అంతమైపోయినట్లే. నేను ఏదో భయంకరంగా చిత్రించడం లేదు, ఇది మనం జీవిస్తున్న వాస్తవం. మనం విజయవంతంగా బయటపడతామా, వెనక్కి తిరిగి ఎలా బయటపడ్డామో గర్వంగా చూసుకుంటామా, లేదా నిరాశ, నిస్పృహలతో మనము ఎలాంటి వారో, మనకి ఏమి జరిగింది అని చూసుకుంటామా అన్నది మనం ఎంత దూరం పాటిస్తాం అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. 13 అడుగులు. మనం దీని గురించి నిన్న మాట్లాడుకున్నాము. మనం పోటీ తత్వాన్ని ఒక ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుండి మనం మొదలుపెట్టాము. ప్రతి చోట
నేనే ఫస్ట్ రావాలి అన్న ఆలోచన. ఇది ఎంతో వినాశనం చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో. ప్రస్తుతం మనం ఎంతో కలిసికట్టుగా పనిచేయాలి, ఒకరి మీద ఒకరు పోటీ కాదు. మానవాళి ఎంతో కలిసికట్టుగా పనిచేయడం అవసరం. ఒకరితో ఒకరు పోటీ పడితే ఇద్దరూ పోయే అవకాశం ఉంది. పరిస్థితి అలాంటిది. అందుకని మనం ఏర్పరచుకున్న ఇలాంటి పిచ్చి బోధనలు మన బుర్ర నుండి తీసేయాలి. ఎప్పుడు ఫస్ట్ రావాలి అని. మరి ఫస్ట్ అవ్వాలంటే పోవడంలో కూడా మీరు ఫస్ట్ అవ్వాల్సిందే. అవును, మీరు ప్రతిదీ రేస్ అనుకుంటే జీవితమే రేస్ అవుతుంది. మీరు తొందరగా ఫినిష్ లైన్ దగ్గరకు పోవాలి. ఇందుకు మీకు వైరస్ సహకరిస్తుంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన బుర్రల్లో ఏర్పరచుకున్న ఈ భావనను మనం తొలగించాలి. నేను ఫస్ట్ రావాలి, నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారేమో, వాళ్ళు నా ఆహారం తింటారేమో. ఎప్పుడూ ఓ పోటీ, ఇది వదిలేయాలి. ఇలాంటి పరిస్థితిలో మనం విఘ్నతతో ప్రవర్తించాలంటే ఈ భావన పోవాలి. ప్రతిచోట అందరూ వాళ్ళు ఒక అడుగు పైన ఉండాలి అనుకుంటారు. ఒకసారి ఇలా జరిగింది. ఒక ప్రసూతి ఆసుపత్రిలో కొంతమంది మగవాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ భార్యలు ప్రసవించబోతున్నారు ఓ పెద్ద ఆసుపత్రిలో. శంకరన్ పిల్లయ్య కూడా ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే అతని భార్య అక్కడుంది. ఇక నర్స్ బయటికి వచ్చి ఒక ఆయన దగ్గరకు వెళ్ళి ఇలా అంది, సార్ థామ్సన్ గారు, మీకు ఆరోగ్యంగా ఉన్న ఒక మగబిడ్డ పుట్టాడు అంది. ఆయన చాలా సంతోషపడ్డాడు. శంకరన్ పిల్లయ్య అటు చూసి, ఇదేంటిది, నేను ఆయనకంటే ముందొచ్చాను, ముందు ఆయన పిల్లాన్ని ఎలా ప్రసవం చేస్తారు, నేను ఆయనకంటే ఇక్కడికి ముందొచ్చాను అన్నాడు. జీవితం నడిచే తీరు అది కాదు. అందుకని ఒక మానవ సమాజంగా మనం సరిగ్గా చేయని ఎన్నో విషయాలను సరిచేసుకోవడానికి మనకి ఇది అనువైన సమయం. ఇది ఖచ్చితంగా అనువైన సమయం ఆ పని చేయడానికి. నేను చెప్పిన విధంగా మనమందరము అన్ని స్థాయిల్లో శారీరకంగా, మానసికంగా, భావపరంగా, ఇంకా మన పనిచేసే సామర్థ్యాలను 10% మెరుగుపరుచుకుంటే మనకు ఉన్న ఈ 3-4 వారాల్లో, అప్పుడు మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మన సామర్థ్యాలకు అనుగుణంగా మనం ఉన్నతంగా పనిచేస్తాము. మనుషులుగా మనం చేయగలిగింది ఇంతే. మన సామర్థ్యం మేరకు అన్నీ ఉన్నతంగా చేస్తున్నామా లేదా మానసికంగా వైకల్యం పొందుతామా? మీరు భయం, ఆందోళన, ఇది అది ఒత్తిడి అనవచ్చు, కానీ అవన్నీ మీ ఆలోచన భావాలే. ఏదైనా ముఖ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడు మన చేతులు ఉపయోగించి అది చేస్తామా లేకపోతే ఇలా తలబాదుకుంటామా? అంతే. అందుకని ఇదే సమయం. సో దిస్ ఇస్ ద టైం దట్ ఎవ్రీథింగ్ వి గాట్ మస్ట్ బి యూస్డ్. మనకున్న అన్ని సామర్థ్యాలను మనం ఉపయోగించాలి. అప్పుడు అది మనకు ఇంకా ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఇది కష్టకాలం. కష్టకాలం మనుషులు ఎదిగేలా చేస్తుంది. కొంతమంది ఎదుగుతారు, కొంతమంది కుప్పకూలిపోతారు. దురదృష్టవశాత్తు ఇదే వాస్తవం. ఈనాటి ప్రపంచంలో కమ్యూనికేషన్ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఉంది. సాంకేతికత మనకు ఎంత సాధికారత ఇచ్చిందంటే ఒక మనిషి కాదు, ప్రతి మనిషి 100 మనుషులు చేయగల పని చేయగలరు. ఇంత సామర్థ్యం మనకున్నప్పుడు మనం ఈ సవాలును స్వారీ చేయాలి. దీని కింద పడి నలిగిపోకూడదు. మీకు అలల మీద స్వారీ చేయడం బాగా వస్తే సునామీ అనేది మీకు ఒక అందమైన కలలా ఉంటుంది. అది మీ మనసులో విపత్తుగా అనిపించదు. సునామీ వస్తే బాగుండు అనుకుంటారు దాని మీద స్వారీ చేయడానికి. అది ఒకవేళ మీకు చాలా బాగా స్వారీ చేయడం వస్తే. నాకు స్వారీ చేయడం బాగా రాదు, ఇప్పుడు ఏం చేయను అంటే అది కాదు విషయం. ప్రతి ఒక్కరూ వారు ఏమి చేయగలరో అది ఉన్నతంగా చేయాలి. బయట కొన్ని పరిస్థితులు ఉంటాయి, అడ్డంకులు, సవాళ్ళు, కానీ మీ మనసు, మీ మనోభావాలు, మీ వైఖరి అడ్డంకిగా ఒక సవాలుగా మారకూడదు.
మీకు మీరే ఒక సవాలుగా మారకపోతే మిగతా దాన్ని మనం నిర్వహించవచ్చు మన సామర్థ్యాలకు అనుగుణంగా. ఎన్నో విధాలుగా ఇది మానవాళిని ఒకటిగా తీసుకువస్తుంది. కనీసం వచ్చే కొద్ది నెలలు కొంత కలిసికట్టుగా కొంత సహకారంతో ప్రపంచమంతా ఒక్కటిగా ఆలోచిస్తుంది. విడివిడి దేశాలుగా కాకుండా ప్రపంచంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఈ సవాలు వల్ల ఉన్నతంగా ఎదగాలి. ప్రశ్నలు. ఈ ప్రశ్న డెమియన్ కాసియానో అడుగుతున్నారు. ప్రియమైన సద్గురు, ఆయన ఇటలీకి చెందినవాడా? అలానే అనిపిస్తుంది. ప్రియమైన సద్గురు, మానవాళిలో కంటే ప్రకృతిలో అద్భుతాన్ని చూడటం నాకు తేలికగా అనిపిస్తోంది. ఒక నెమలి నాట్యంలో చూసే అద్భుతాన్ని నేను మనుషుల్లో ఎలా చూడాలి? సరే, ఆయన మనిషే కదా. లేదు లేదు, ఒకవేళ ఏదైనా పక్షి అడుగుతోందేమో అనుకున్నా. మనుషులకి అంత అందమైన పించం ఉండదు నెమళ్లకున్నట్లుగా. మనకు లేదు, మనం కావాలంటే ఇలా వేసుకోవచ్చు, కానీ అది అలంకరించుకోవడమే. అది ఒక నెమలి పించం లాంటిది కాదు. మీరు ఏది పంచుకోవాల్సిన పనిలేని వాటిల్లో అద్భుతాన్ని చూడడం, అది చాలా తేలిక. మీకు తెలుసా, ప్రపంచంలో ఒక సంస్కృతి మొదలవుతోంది. వాళ్ళు ఇలా అంటారు, నేను మానవాళిని అంతా ప్రేమిస్తున్నాను, కానీ నా పక్కన కూర్చున్న వారిని నేను భరించలేను. ఉదాహరణకు, దేవుణ్ణి ప్రేమించడం చాలా తేలిక, ఎందుకంటే ఆయన ఎప్పుడూ వచ్చి మీతో పాటు భోజనం చేయరు. బహుశా ఆయన పేరు చెప్పుకొని మీరు తింటూ ఉండొచ్చు, కానీ ఆయన భోజనం చేయడానికి వస్తే అప్పుడు సమస్య అవుతుంది. ఆయన ఎప్పుడూ రారు. మీరు పెట్టే ప్రసాదాలు ఖచ్చితంగా మీరే తింటారని మీకు తెలుసు. అవునవును, ఆయన తినడం మొదలు పెడితే మీరు పెట్టే ప్రసాదాలు తగ్గిపోతాయి. నేను మీకు ఒకటి చెప్పాలి, ఇలా జరిగింది. ఇది సర్వమత బిచ్చగాళ్ల సంఘం. అందులో ఉన్నది ముగ్గురే, ఒక హిందూ బిచ్చగాడు, ఒక క్రిస్టియన్ బిచ్చగాడు, ఒక ముస్లిం బిచ్చగాడు. వీళ్ళందరూ మతపరమైన వాళ్ళు, కానీ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు కలిసి ఉండవలసి వచ్చింది. లేకపోతే వాళ్ళు పోట్లాడుకునేవారు. ఒకరోజున వాళ్ళు ఓ చెట్టు కింద కలుసుకున్నారు. ఆ హిందూ బిచ్చగాడు తాను ఒక భక్తుడిని అని చెప్పుకోవాలి అనుకున్నాడు. అతను ఇలా అన్నాడు, చూడండి, ప్రతిరోజు నాకు వచ్చే డబ్బంతటిని, అంటే అవి కాయిన్స్, చిల్లర, చిన్న చిన్న నోట్లు, ఇవన్నీ వస్తుంటాయి. నేను ఒక పెద్ద ఓం వ్రాస్తాను, ఓం. ఆ తర్వాత డబ్బు అంతా పైకి విసురుతాను. ఏదైతే ఓం మీద పడుతుందో అది శివుడికి చెందింది, మిగిలింది నేను తీసుకుంటాను. నేను అసలైన భక్తుడిని. ఓం తెలుసు కదా, మీకు ఎలా రాస్తారో ఇలా ఇలా ఉంటుంది. ఇక ముస్లిం బిచ్చగాడు, నేను కూడా ఇలాంటిదే చేస్తాను, కానీ మాకు అమావాస్య తర్వాతి రోజు చంద్రుడు ముఖ్యం, అది చాలా సన్నగా ఉంటుంది. నేను ఆ మొదటి రోజు చంద్రుడి బొమ్మని గీసి డబ్బులు పైకి విసురుతాను. ఏదైతే ఆ చంద్ర ఆకారం మీద పడుతుందో అది అల్లాకు చెందింది, మిగిలింది నేను తీసుకుంటాను. అప్పుడు వాళ్ళు క్రిస్టియన్ బిచ్చగాడిని అడిగారు, నువ్వేం చేస్తావు అని. అతను, నేను డబ్బంతా తీసుకుని పైకి వేస్తాను, ఏదైతే ఆయనదో ఆయన పెట్టుకుంటాడు, ఆ మిగిలిందేదో. ఇలాగే
ఒక పక్షి నాట్యం చేయడం, అందంగా ఉండడం చూసి ఆనందించడం తేలిక. ఎందుకంటే మీరు దానికి ఏమీ చేయక్కర్లేదు. నిజానికి దానికి మీరు నచ్చరు కూడా. మీ గురించి పెద్దగా ఆలోచించదు. మీరు చూసారా ఒక నెమలి ఎలా చూస్తుందో? హీ డజంట్ థింక్ మచ్ ఆఫ్ యూ. మీ గురించి పెద్దగా ఆలోచించదు. మీరు దానికి పెట్టాల్సింది ఏమీ లేదు, చేయాల్సింది ఏమీ లేదు. చూసి ఆనందించడమే దూరం నుండి. అందుకే ఈ రోజుల్లో చాలా ప్రేమ వ్యవహారాలు ఫేస్బుక్లో, టిక్టాక్లో, ఇంకా అదేంటి, ఇన్స్టాగ్రామ్లో అలా. ఎందుకంటే మీరు వాళ్ళని కలవాల్సిన పని లేదు, వాళ్లతో ఏది పంచుకోవాల్సిన పని లేదు. వాళ్ళు బాత్రూమ్ వాడుతుంటే మీరు బయట వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. వాళ్ళ వెనకాల క్యూలో నిలబడాల్సిన పని లేదు, ఏమీ లేదు. మీకు నచ్చకపోతే అది ఆపేసి ఆ అకౌంట్ డిలీట్ చేయొచ్చు. ఇక ఈ నెమలి వచ్చి నాట్యం చేస్తుంది, మీరు దాన్ని ప్రేమిస్తారు, తర్వాత అది వెళ్ళిపోతుంది, ఏ సమస్య లేదు. మీరు దాన్ని ఇంట్లో పెట్టుకోక్కర్లేదు. ఒక పని చేయండి, దాన్ని తెచ్చి మీ బెడ్రూమ్లో 3 రోజులు పెట్టుకోండి. అది అన్ని చోట్ల రెట్టలు వేస్తుంది. రాత్రిపూట కోం అని అంటుంది, చాలా పెద్ద శబ్దం చేస్తుంది. చాలామందికి తెలియదేమో. ప్రతిరోజు అవి నేను ఉండే చోటు పైకప్పు మీద కూర్చుంటాయి, ప్యాంపు ప్యాంపు అని అంటూ ఉంటాయి పొద్దున్నే. ఓకే, నెమలిని మీ ఇంట్లో 3 రోజులు ఉంచుకోండి, అప్పుడు చూద్దాం మీకు ఎంత మాత్రం ప్రేమ ఉందో. మనుషులు కొంచెం కష్టమైన జాతి. ఆ జాతిలో మీరు ఉన్నారు. చూడండి, మనం విభేదాలు ఉండకూడదు అని అంటూ ఉంటాం. కులం, మతం, లింగ విభేదాలు ఇవన్నీ చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం వీటి గురించి. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ ఈవెన్ డ్రా లైన్స్ అబౌట్ ద స్పీషీస్. వై? నాకు ఒక కోతి అంటే ఇష్టం కానీ మనుషులంటే ఇష్టం లేదు అంటే మీలో పరిణామానికి సంబంధించిన సమస్య ఉందని అర్థం. నాకు కోతులంటే ఇష్టం కానీ మనుషులను భరించలేను అంటే దాని అర్థం మీకు పరిణామం అంటే ఇష్టం లేదు. ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మకు ఒక కోతి ఎగిరినప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. ఒకరోజు మీ కిటికీ తలుపు తెరిచి ఉంచండి, ఇక్కడున్న శివపాదంలో. కొన్ని కోతులు మీ గదిలోకి వస్తే మీ పని అయిపోతుంది. అవి తినేస్తాయి, ఉన్నవన్నీ చింపుతాయి, అన్ని చోట్ల ఎరుగుతాయి, అన్నీ విసిరేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చి, అబ్బా కోతులు ఎంత గొప్ప పని చేశాయి అంటారా? లేదు, అలా చేయలేరు. సరే, కనీసం పక్షుల్ని ఎంజాయ్ చేస్తున్నారు, పర్వాలేదు. ఇది ఒక రకమైన హాబీ, ఆర్ మిథాలజీ అంటారు. పక్షులను పరిశోధించడం లేదా వాటిని ఎంజాయ్ చేయడం బర్డ్ వాచింగ్ అంటారు. కానీ అవే పక్షులు మీ గదిలోకి వస్తే కథ వేరేగా ఉంటుంది. మనుషులు మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు, మీ ఇంట్లో, మీ ఆఫీసులో, అన్ని చోట్ల. ఎక్కడో దూరంగా డ్యాన్స్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు ఎక్కడో దూరంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే మీరు వాళ్ళని కూడా ప్రేమిస్తారు. కానీ సమస్య ఏంటంటే మీరు వాళ్లతో పని చేయాలి, వాళ్లతో ఉండాలి, వాళ్లతో పని చేయించాలి ప్రతిరోజు. అది సమస్య. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఒక నెమలి నాట్యం చేయడాన్ని ఆస్వాదించడం, ఎంజాయ్ చేయడంలో ఏమి తప్పులేదు, మంచిదే. అది డాన్స్ చేయనప్పుడు కూడా మీరు దానితో ప్రేమగానే ఉండాలి. కానీ చూడండి, కప్ప పామేది అంటోంది. నెమళ్ళు ఉన్నప్పుడు అవి పాముల్ని తినేస్తాయి. నేను అప్పుడప్పుడు కొన్ని పాములు తెచ్చి వదులుతూ ఉంటాను తోటలో, కానీ ఈ నెమళ్ళు వాటిని తినేస్తూ ఉంటాయి. మీకు నెమళ్ళంటే ఇష్టం, నాకు కూడా అవి ఇష్టమే. కానీ కొన్ని పాములు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, వాటన్నిటిని అవి తినేస్తాయి. అందుకే ఇట్ ఈస్ ఈజీ టు లవ్ వెన్ దేర్ ఇస్ డిస్టెన్స్. దూరంగా ఉన్నదాన్ని ప్రేమించడం తేలిక. ప్రస్తుతం చాలామంది ఈ వైరస్ కాలంలో దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారు?
వాళ్ళు ప్రేమించిన వాళ్ళని గురించి అందరినీ ఒక ఇంట్లో పెట్టి కుక్కేశారు అని. పెద్ద సమస్య ఇది. గృహహింస 100% పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో కొంతమంది ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఏం చేయాలి, ఈ కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని అడుగుతున్నారు. వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారితోనే మీరు సమయం గడపాలి అనుకున్నారు. అంతసేపు ఆఫీస్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? కానీ వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రస్తుతం సమస్యగా ఉంది. దూరం అనేది అద్భుతమైన విషయం. మరణం ఇంకా అద్భుతమైన విషయం. చనిపోయిన వాళ్ళని అందరూ ప్రేమిస్తారు, ఇది గమనించారా? ఒకసారి వాళ్ళు పోయాక అందరూ వాళ్ళని ఆరాధిస్తారు. వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎందుకు ఆరాధించడం లేదు? వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళను పూజించగలరు. అన్ని చోట్ల పోయిన తరువాత వాళ్లకు పూలు పెట్టడం, దండం పెట్టడం అన్నీ చేస్తారు. వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు మీరు అలా చేయడానికి సిద్ధంగా ఎందుకు లేరు? వాళ్ళు చనిపోయాక చేస్తున్నారు, దాని అర్థం ఏంటి? నేను చెప్పను, మీకు తెలుసు. వాళ్ళు బతికి ఉన్నప్పుడు వాళ్లతో మీకు ఘర్షణ, పోయిన తర్వాత వాళ్లను పూజిస్తారు, వాళ్ళుంటే బాగుండు అనుకుంటారు, వాళ్లను ప్రేమిస్తారు. దీని అర్థం ఏంటి? మీరు ఎదురు చూస్తున్నారనా? ఇది మంచి విషయం కాదు. అందుకే దయచేసి గమనించండి, మీ సమస్య ఇదే. మీకు నిర్వచించబడ్డ ఒక వ్యక్తిత్వం ఉంది. మీ వ్యక్తిత్వం మీద అడుగుపెట్టని దానికోసం మీరు చూస్తున్నారు. కానీ మానవులు, మీకు తెలుసు కదా, ప్రతి వాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని గౌరవించరు. వాళ్ళు మీ సరిహద్దులోకి వస్తారు. కొందరు అజ్ఞానంతో చేస్తే, కొందరు నాలాగా కావాలని చేస్తారు. ఎప్పుడు కావాలని చేస్తాను మీ సరిహద్దుల మీద అడుగుపెట్టడం. ఎవరైనా మీ సరిహద్దుల్లోకి వస్తే ఆ వ్యక్తి మీకు ఒక సమస్యగా అనిపిస్తారు. ఆ నెమలి ప్రస్తుతం మీ సరిహద్దులో లేదు, అందుకే చాలా అందంగా ఉంది. అది మీ సరిహద్దులోకి వస్తే అది కూడా మీకు ఒక న్యూసెన్స్గా అనిపిస్తుంది. అవును, నిజమే. అది ఒక నెమలైనా, మరో పక్షి అయినా, ఒక కోతి అయినా, ఒక గాడిదైనా, ఏదైనా సరే, దూరం నుండి అన్నీ బాగుంటాయి. ప్రస్తుతం మీకు ఈ ప్రాణులకి మధ్య కొంత దూరం ఉంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, చెయ్యండి, అందులో తప్పేమీ లేదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు గనుక మీకు మీ వ్యక్తిత్వానికి మధ్య కొంత దూరం ఏర్పరచుకుంటే మిమ్మల్ని మీరే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు ఇక అందరూ మీకు అద్భుతంగానే కనిపిస్తారు. అవును, యూ నాట్ గెటింగ్ ఇట్. ఒకసారి మీరు దీన్ని ఆస్వాదించడం మొదలు పెడితే ఇక అందరూ మీకు అద్భుతంగానే కనిపిస్తారు. మీరు అందరినీ ఎంజాయ్ చేయవచ్చు, ఎందుకంటే మీరు మనుషుల్ని వారు ఎలా ఉన్నారో అలాగే చూస్తారు. వాళ్ళు ఇమడడానికి వీలు కాని ఓ చట్రంలోకి వాళ్ళు ఇమడాలని మీరు అనుకోరు. అందుకే భారతదేశంలో మనం భగవంతుడి వ్యక్తిత్వం ఏ విధంగా రూపొందించామంటే, ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే మీరు ఆయనను స్వీకరించడం సాధ్యం కాదు. ఒక కృష్ణుడు, రాముడు లేదా శివుడు, మీరు వాళ్ళని స్వీకరించలేరు. ఆడవాళ్ళని అడగండి, వాళ్లకు భర్తగా రాముడు కావాలా అని వద్దంటారు. వాళ్లకు కృష్ణుడు భర్తగా కావాలా అని మీరు అడగండి, వద్దంటారు. ఎందుకంటే చాలా సమస్య. కానీ 6,000 ఏళ్ల క్రితం వారు అయ్యేసరికి వాళ్ళు ఎంత అద్భుతంగా కనిపిస్తారు మనకు. హౌ ఫెంటాస్టిక్. శివుడైతే అసాధ్యుడు, సరేనా? మీరు ఏదైతే ఆలోచించగలరో అవన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే దేవుడి వ్యక్తిత్వం ఈ విధంగా ఎందుకు రూపొందించారంటే, మీరు ఆయన ఏది అని చెబుతామో వాటన్నిటినీ స్వీకరించగలిగి అదే సమయంలో ఆయనను ఆరాధనాభావంతో చూడగలిగితే, శివుడిని ఆయన ఏ విధంగా ఉన్నాడో అలా స్వీకరించగలిగితే ఇక మీకు ఈ భూమి మీద ఒక్కరితో కూడా ఎటువంటి సమస్య ఉండదు. అందుకని మీరు ఆ పని చేయాలి. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత
విఘ్నేశ్వరాయ కాల కాల కాలేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభ శంభ మహా